చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతుంది. తిరుమలగిరి మండలంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో పాటు తిరుమలగిరి మండల ఇన్ఛార్జ్ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉదయం నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? తిరుమలగిరి సాగర్ మండలంలో కృష్ణపట్ ఏరియాలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అనేక రోజుల నుంచి పరిష్కారం కానీ భూముల పట్టాల సమస్యలు కానీ, మిషన్ భగీరథ ద్వారా వచ్చే త్రాగునీరు కానీ, పెన్షన్లు కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, దాంతోపాటు కేసీఆర్ కిట్టు, కేజీ రూపాయికి కిలో బియ్యం పథకాలన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా చేరుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నెల్లికల్ లిఫ్టు పనులు మరి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి సాగునీరు వస్తుందనే ఆనందంలో ప్రజలందరూ కూడా బాగున్నారు. అయితే ప్రధానంగా ఉప ఎన్నిక అన్నప్పుడు కొంత భిన్నంగా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు. ఇక్కడ ప్రాంత అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ప్రాంత సమస్యలకు సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? చాలా వరకు ఇక్కడ గతంలో ఉండే సమస్యలు పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు బాగా అందుతున్నాయి కాబట్టి గిరిజన తాండాలు, గ్రామాలు, వీరందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకున్న వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మంచి మెజారిటీతో నోముల భగత్ గారిని గెలిపేయడానికి సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అభ్యర్థి నోముల భగత్ ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చెప్తున్నారు. తిరుమలగిరి మండలంలో ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల మగత్కి జన నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 17వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికలో భారీ మెజారిటీతో నోముల భగత్ గెలవనున్నట్లు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చెప్తున్నారు. వీడియో